అది ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళ పాత్ర సెకండరీ పొజిషన్ కి వెళ్లిపోవడం అనేది మనం అందరం చూస్తున్నాం. అది అవునన్నా కాదన్నా అది అలా నెట్టివేయబడింది. కానీ ఎందుకు అలా తగ్గింది అనుకోవచ్చు. అప్పటి నుంచి అలా కొనసాగడం లేదు. ఎందుకు తర్వాత తగ్గింది? ఒక సెకండ్ పొజిషన్ మనం ఎందుకు తీసుకున్నాం? మనం తీసుకోలేదు, అది నెట్టబడింది. ఎందుకంటే మనందరికీ తెలుసు మహిళకున్న వాట్ మేక్స్ అ ఉమెన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ అంటే ఆవిడకి ఆవిడ షీజ్ అ క్రియేటర్ అండి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని ఇస్తుంది తను. అంటే మగ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ సమానత్వం అని చెప్పినప్పటికీ కూడా ఒక అనదర్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి. అంటే షీజ్ అ క్రియేటర్. ఆవిడకి ఎలా ఒక ప్రాణాన్ని జీవి మీద తీసుకొని భూమి మీదకి తీసుకొస్తుంది, అంతకంటే గొప్ప క్వాలిటీ. సో దర్ చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, అది మగవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. రైట్. రాజమండ్రి నుంచి భవాని. హలో భవాని గారు. హలో, నమస్తే అండి. రేపు లైవ్ ఉండదు కాబట్టి ఈ రోజే చెప్పేస్తున్నాను. మన ఛానల్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ టీమ్ కి, మీ పాఠక్ గారికి, మీకు శ్రీదేవి గారికి అండ్ మన కాలర్స్ చూస్తున్న వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకప్పుడు మాతృస్వామిక సిద్ధాంతం ఉండేదండి, పితృస్వామిక మాతృస్వామిక సిద్ధాంతం. ఈ మాతృస్వామిక సిద్ధాంతంలో ఆ ఇంటి లేడీ యజమాని తనే, అంటే వేటకి వెళ్ళటం గానీ కుటుంబాన్ని మెయింటైన్ చేయటం గానీ ఒక మేనేజర్ లాగా ఒక ధీరురాలి లాగా అంత మెయింటైన్ చేసేది. ఏ కష్టాలు వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా అంత ఆత్మస్థైర్యంతో తను ఫ్యామిలీస్ లీడ్ చేసేది మాతృస్వామి సిద్ధాంతంలో. తర్వాత ఏమొచ్చిందంటే కొంచెం ఈ రైటర్స్ అంటే ఐ మీన్ అప్పట్లో ఉన్నవాళ్ళు ఈ అబల సబల అబల 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 అంటూ, ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు సెకండ్ పొజిషన్ వచ్చిందని, అబల 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 అంటూ కూడా ఒక 50-60 ఇయర్స్ ఫీడ్ చేస్తారు. ఆడదానివి, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, నువ్వు ఇంట్లో కూర్చోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఈ రకంగా ఆడవాళ్లకు ఐక్యూ గాని ఆ మానసిక స్థైర్యం గాని ఆ స్పాంటినిటీ గాని ఏదో చాతుర్యం గాని చాలా గొప్పవని చెప్పాలండి. ఏమాత్రం తీసుకొని అలానే నేను జెంట్స్ నేను ఇది చేయట్లేదు, జెంట్స్ తో సమానంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తండ్రి పాత్ర, అన్నదమ్ముల పాత్ర, తల్లి పాత్ర అందరూ కూడా నువ్వు ఇలాగా ఇలాగ ఇలాగ అని చెప్పేసి చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మన పురాణాలు సంస్కృతి ఎంత గొప్పవంటేనండి, ముందు ముందు ఒక 100 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ల మీద ఈ రేపులు జరగటం, అత్యాచారాలు జరగటం, భార్యల్ని చంపేయటం, ఈ ప్రేమించలేదని చంపేయటం అనేది ముందుగా ఊహించే ఒక అమ్మవారి రూపంలో స్త్రీని ఎంత భక్తిగా కొలవాలి, ఎంత ఎలాగ చెయ్యాలి అని చెప్పేసి అప్పట్లోనే ఆ సంస్కృతిని చొప్పించటం అనేది ఇంత దూరంగా ఆలోచించి ఈ రోజు మనం దుర్గమ్మవారిని, సరస్వతి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి కొలుస్తున్నాం. మరి అలాంటప్పుడు మిగతా లేడీస్ ని ఎందుకు కామదృష్టితో చూడాలి? వాళ్ళని కూడా ఒక స్త్రీ శక్తిగా, ఒక గౌరవ భావంతో, ఇప్పుడు అమ్మవారు అనగానే అందరూ గౌరవ భావంతో చూస్తారు, మొక్కుతారు, వేరే దృష్టితో చూడరు. అలాంటప్పుడు పరాయి స్త్రీ, నీ భార్య కాకుండా పరాయి. రైట్ అండి. ఓకే అండి. పద్మజ చెన్నై నుంచి లైన్ లో ఉన్నారు. పద్మజ గారు. రైట్. నిజంగా భవాని గారు ఒక మంచి విషయం చెప్పారు. అంటే మీరు చెప్పినట్టు ఋగ్వేదంలో అలా ఉన్నప్పుడు మనం సెకండ్ పొజిషన్కి నెట్టివేయబడ్డప్పుడు, అంటే అప్పుడున్న మగవాళ్ళ మనస్తత్వం అనేది తర్వాత ఎందుకు మారుతూ వచ్చిందంటారు? అంటే అప్పట్లాగా ఎందుకు లేరంటారు? మనం ఎందుకు ఆ పొజిషన్కి రావడానికి కారణం ఏంటంటారు? అంటే ఒకటి, ఇందాక ఆవిడ బాగా చెప్పారండి, ఉమెన్కి బై నేచర్ ఆవిడకి, ఇందాక నేను ఒకటి కోట్ చేసాను చూసారా, 3000 సంవత్సరాలలో 5000 యుద్ధాలు జరిగాయంటే ఈ దీనికన్నిటికీ కారణం ఎవరు? అది ఆ పాత్ర మహిళకి ఇవ్వండి. మహిళ ఎప్పుడూ కూడా ఒక అటువంటి వాతావరణం కోరుకోదు ఆవిడకి. మీరు అందుకే అంటారు కదా, మీరు ఒక మహిళకి ఏదన్నా ఒకటి ఇస్తే ఆవిడ దాన్ని చాలా అందంగా దాన్ని డిజైన్ చేస్తుంది, అందంగా చూస్తుంది. మహిళ చూసే కోణం వేరు. ప్రేమతత్వం, మాతృతత్వంతో నిండిపోయిన ఒక మహిళ ఎప్పుడు కూడా ఒక శాంతిని, ప్రేమని ప్రబోధించాలని చూస్తుంది ఆవిడ. అందుకనే అన్నారు, అందుకే ఈ తత్వాలన్నీ కూడా, షీఈ్ హైలీ టాలెంటెడ్. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే గొప్ప గొప్ప పెయింటర్స్, సింగర్స్, డాన్సర్స్ ఇప్పుడు వేరు, కానీ అప్పుడంతా కూడా మహిళ షీఈ్ ఆ క్రియేటివిటీ అనేది ఆవిడకి ఇన్బోర్న్ క్వాలిటీ. ఆవిడకున్న టాలెంట్, ఆవిడకున్న సహనం, పర్సీవరెన్స్, ఆవిడ చూసే కోణం, ఇప్పుడు బ్యాలెన్స్. ఇప్పుడు స్వామి వివేకానంద ఒకటి చెప్పారండి, ఆయన ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అన్లెస్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఇంప్రూవ్డ్ అన్నారు. అంటే మీరు ప్రపంచంలో డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అనేది మీరు ఎందుకు ఆలోచించాలి అంటే అసలు ముందు కండిషన్ ఆఫ్ ఉమెన్ అనేది నిజంగా కూడా పురోగించాలి, అది ఇంప్రూవ్ అవ్వాలని ఆయన చెప్పారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ బర్డ్ టు ఫ్లై, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ బర్డ్ టు ఫ్లై ఆన్ ఓన్లీ
ఓన్లీ వన్ వింగ్. ఎలాగైతే ఒక పక్షికి ఒక రెక్క మీద అది ఎగిరే దానికి స్వాతంత్రం ఉండదు, అవకాశం ఉండదు. సో మహిళ పాత్ర లేనిదే పురుషుడికి పురోగతి లేదు, ప్రపంచంలో అభివృద్ధి లేదు అనేది ఆయన చాలా స్పష్టంగా స్వామి వివేకానంద చెప్పారు. రైట్. సోషల్ యాక్టివిస్ట్ భవానీ ప్రసాద్ గారు కూడా